स्टेट बैंक ऑफ इंडिया नुंची क्लरिकल नोटिफिकेशन वच्चिंदी स्टूडेंट्स चाला रोजुल नुंची वेट चेस्तुन्नारु ई नोटिफिकेशन एप्पुडु वस्तुंदी अनि इप्पुडु नोटिफिकेशन रिलीज चेसिंदी चाला मंची नंबर्स ई नोटिफिकेशन द्वारा वाळ्ळु फिल चेयबोतुन्नारु ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా 8773 వేకెన్సీస్ మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్నారు. చాలా హ్యూజ్ నెంబర్, ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద నెంబరు ఎప్పుడు రిక్రూట్ చేయలేదు. ఇందులో ఆంధ్రప్రదేశ్కి 50 వేకెన్సీస్ ఉంటాయి, తెలంగాణకి 525 వేకెన్సీస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి అంటే హైదరాబాద్ సర్కిల్, అమరావతి సర్కిల్లో 50 ఉన్నాయి, అదే తెలంగాణలో హైదరాబాద్ సర్కిల్కి వచ్చేసి టోటల్గా 525 వేకెన్సీస్. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ నంబర్స్ మనకి ఈసారి రికార్డ్ చేయబోతున్నారు. ఇట్స్ చాలా మంచిది. అయితే స్టూడెంట్స్, ఏ స్టేట్ వాళ్ళు ఏ స్టేట్కైనా అప్లై చేసుకోవచ్చు, మీరు కర్ణాటకకు అప్లై చేసుకోవచ్చు. 450 వేకెన్సీస్ బెంగళూరు సర్కిల్లో ఉన్నాయి. అయితే ఏ సర్కిల్లో మీరు అప్లై చేస్తున్నారో ఆ సర్కిల్ ఉన్నటువంటి స్టేట్కి సంబంధించిన పర్టికులర్ లాంగ్వేజ్ మీకు రావాలి. అండ్ ముందు గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ ఎగ్జామినేషన్ మీరు ఇంగ్లీష్తో పాటు రీజనల్ లాంగ్వేజెస్లో కూడా రాసుకోవచ్చు. అంటే తెలుగులో కానీ, కన్నడలో కానీ, మలయాళంలో కానీ, ఇలాంటి రీజనల్ లాంగ్వేజెస్ ఎందులోనైనా సరే మీరు రాసుకునేటువంటి అవకాశం ఉంది. ఇంగ్లీష్తో పాటుగా మీ పేపరు అదర్ లాంగ్వేజ్లో కూడా మీకు వస్తుంది. అదొక మంచి అడ్వాంటేజ్. అయితే మీరు ఎక్కడైనా రాసుకునే అవకాశం ఉంది. అయితే రాసుకోవాలంటే మాత్రం ఆ పర్టికులర్ స్టేట్కి సంబంధించిన లాంగ్వేజ్ మీకు రావాలి. దానికి లాంగ్వేజ్ టెస్ట్ పాస్ అవ్వాలి. ఒకవేళ మీ 10th క్లాస్లో కానీ 12th క్లాస్లో కానీ మీకు ఆ పర్టికులర్ సబ్జెక్టు, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ కానీ ఏపీ కానీ అప్లై చేసే వాళ్ళు తెలుగు రావాలి. మీరు ఆ తెలుగు సబ్జెక్ట్స్ని 10th కానీ 12th కానీ ఒక సబ్జెక్టుగా చదువుకొని ఉంటే ఆ తెలుగుని, మీకు ఎటువంటి పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. లేకపోతే మాత్రం మీరు సెలక్షన్ జాయిన్ కావడానికంటే ముందు లాంగ్వేజ్ టెస్ట్ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తారు, అందులో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అది తప్పనిసరి. ఇక శాలరీ చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చాలా ఎక్కువ శాలరీస్ ఉంటాయి. అందుకోసమైన స్టూడెంట్స్ అందరూ ఎస్బీఐ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇది ఇండియాలో నెంబర్ 1 బ్యాంక్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో. సో మనకి 19,900 బేసిక్ పేతోని, అది కూడా గ్రాడ్యుయేట్స్కి ఇచ్చే రెండు అడిషనల్ ఇంక్రిమెంట్స్ కలుపుకొని 19,900 బేసిక్ పేతోని మీకు శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ప్రతి సిటీని, మీరు పనిచేసే ప్లేస్ని బట్టి ఆ శాలరీ మారుతుంది. దీంతోపాటుగా డిఏ అండ్ ఇతర అలవెన్సెస్ని యాడ్ చేసుకొని ముంబై లాంటి ఒక సిటీలో 37,000 వరకు శాలరీ వస్తుంది. ఈ శాలరీ ఫిక్స్డ్ కాదు, ఇది సిటీకి బట్టి మీరు పనిచేసే ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది అది. బట్ ఇది కాకుండా అదర్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. మెడికల్ కావచ్చు, లేకపోతే అదర్ ఫెసిలిటీస్ కానీ బ్యాంక్ ఇచ్చేది చాలా ఉంటుంది. ఇది కాకుండా మీకు ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది దీంట్లో, అండ్ కొత్త పెన్షన్ స్కీమ్ ప్రకారంగా మీకు పెన్షన్ కూడా దీని ద్వారా వస్తుంది. సో దట్ ఇవన్నీ కూడా ప్రజెంట్గా ఉన్నటువంటి బెనిఫిట్స్ ఎస్బీఐలో. అందుకోసమని అంతగా ఎదురు చూస్తారు. దీని తర్వాత ఇక క్వాలిఫికేషన్ వస్తే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, 31 డిసెంబర్ 2023 వరకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జామినేషన్స్ రాసి, ఫైనల్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, లేకపోతే ఇప్పుడు ఫైనల్ ఎగ్జామినేషన్స్ నుండి 31 డిసెంబర్ వరకు రిజల్ట్ వచ్చేవాళ్ళు, రిజల్ట్ రావాలి తప్పనిసరిగా, దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ కూడా 1 ఏప్రిల్ 2023 వరకు 20 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఉండాలి, 28 ఇయర్స్ లోపల ఉండాలి జనరల్ క్యాండిడేట్స్. అదే రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అప్పర్ ఏజ్ లిమిట్లో ఎలాగో రిలాక్సేషన్ ఉంటుంది. సో అంటే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఇలాంటి రిలాక్సేషన్ అప్పర్ ఏజ్ లిమిట్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక ఎగ్జామ్ ఫీజు వచ్చేసి మీకు ఎస్సీఎస్టీ పీడబ్ల్యూబీ డిఈఎస్ఎం అండ్ డిఈఎస్ఎం వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు, కానీ జనరల్ క్యాండిడేట్స్ కానీ ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కానీ 750 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇక అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు డిసెంబర్ 7 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మీకు జనవరిలో కండక్ట్ చేస్తారు, అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫిబ్రవరిలో కండక్ట్ చేస్తారు. ఇక ఎగ్జామినేషన్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే, ఐ మీన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఉన్నాయి, మీరు వీడియో పాస్ చేసి ఒకసారి చూసుకోవచ్చు ఏమేమి సెంటర్స్ ఉన్నాయి ఏపీ తెలంగాణ తెలుస్తుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఇందులో 2 టైర్ 2 లెవెల్లో కండక్ట్ చేసే ఆన్లైన్ రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది. ఫేజ్ 1లో ఫేజ్ 2లో. ఫేజ్ 1లో మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, ఫేజ్ 2లో మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఓన్లీ క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే. మెయిన్స్ ఎగ్జామినేషన్లో క్యాండిడేట్స్కి వచ్చిన మార్కులను బేస్ చేసుకొని ఫైనల్ సెలక్షన్ అనేది తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఈ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 3 సెక్షన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ. ఓకే, ఇందులో 30, 35, 35 100 క్వశ్చన్స్, అంతే నెంబర్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. టోటల్గా 1 అవర్ టైం ఇస్తారు. ఈక్వల్ మార్క్స్ 20 ఈక్వల్ టైం ఇస్తారు, 20 మినిట్స్ ఈచ్ ఒక్కో సెక్షన్కి. ఇందులో ఇంగ్లీష్ పేపర్ మాత్రం ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది, మిగిలిన 2 పేపర్ ఇంగ్లీష్తో పాటుగా మీరు సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్, ఏపీ క్యాండిడేట్స్ కానీ తెలంగాణ క్యాండిడేట్స్ కానీ ఎవరైనా కానీ ఇంగ్లీష్తో పాటుగా హిందీ, ఉర్దూ, తెలుగు మీరు సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్తో పాటు ఆ పర్టికులర్ లాంగ్వేజ్ పేపర్ మీకు వస్తుంది, దాన్ని చూసుకోండి మీరు. తర్వాత ఇందులో
ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎస్బీఐ క్లర్కల్ ఎగ్జామినేషన్లో సెక్షనల్ కట్ ఆఫ్ లేదు. అంటే మీరు ప్రతి సెక్షన్లో ఇండివిజువల్గా క్వాలిఫై అవ్వాల్సినటువంటి అవసరం లేదు. మీకు మినిమం ఒక్క మార్క్ వచ్చినా రాకపోయినా కూడా పర్లేదు, కానీ ఓవరాల్గా మీకు వచ్చిన మార్కులను బేస్ చేసుకునే క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. ప్రిలిమినరీలో మార్కులు వచ్చిన వాళ్ళ నుంచి 10 times ఆఫ్ మెంబర్స్ను, అంటే వేకెన్సీస్కి 10 times 8773 కాబట్టి 87730 క్యాండిడేట్స్ని మెయిన్స్కి తీసుకుంటారు. అంటే ప్రిలిమ్స్లో వచ్చిన మార్కులు బేస్ చేసుకుని టాప్ 87000 కేటగిరీ వైజ్గా మినిమం కట్ ఆఫ్ పెట్టుకొని అది దాటిన వాళ్ళందరినీ కూడా ఆ నెంబర్ వచ్చేలాగా మెయిన్స్కి తీసుకోవడం జరుగుతుంది. ఇందులో నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి. మీకు ఏమన్నా క్వశ్చన్ రాంగ్ అయితే 1/4 mark డిడక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక మెయిన్స్ ఎగ్జామినేషన్ చూస్తే ఇందులో 4 sections ఉంటాయి. జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీషు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్. వీటన్నిటి కలిపి 190 questions, 50-40, 50-50. అన్నిట్లో 50 questions, ఒక జనరల్ ఇంగ్లీష్లో 40 questions. మార్కులు కూడా చూడండి, 50 questions సేమ్ మార్కులు, ఇంగ్లీష్ కూడా 50 questions సేమ్ మార్కులు, క్వాంటిటేటివ్ 50 questions సేమ్ మార్కులు, బట్ రీజనింగ్ వచ్చి 50 questions 60 marks కాబట్టి అక్కడ 200 marks. సెక్షనల్ టైమింగ్ కూడా ఇచ్చాడు మీకు, మొత్తంగా 2 hours 40 minutes టైం ఇస్తుంది. ఇందులో కూడా సెక్షనల్ కట్ ఆఫ్ లేదు. ఇంగ్లీష్ పేపర్ కాకుండా మిగిలిన సబ్జెక్ట్స్ కూడా మీకు ఇంగ్లీష్తో పాటు అదర్ రీజనల్ లాంగ్వేజెస్లో పేపర్ ఉంటుంది. అండ్ ఇందులో కూడా సెక్షన్ కట్ ఆఫ్ లేదు, మినిమం మార్క్స్ రావాల్సిన అవసరం లేదు, బట్ ఓవరాల్గా మార్క్స్ రావాల్సిన అవసరం మాత్రం ఇందులో చాలా ఉంటుంది. సో దీనిలో కూడా నెగిటివ్ మార్కులు ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎస్బీఐ గత 2-3 సంవత్సరాల నుంచి అప్రెంటిషిప్ అనేది ఒకటి కండక్ట్ చేస్తూ ఉంది, ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్, అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ అని కండక్ట్ చేస్తుంది, ఒక సపరేట్ నోటిఫికేషన్ ఇచ్చి. ఎవరైతే ఆ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి 1 year అప్రెంటిషిప్ కంప్లీట్ చేసుకుని సర్టిఫికెట్ తెచ్చుకునే వాళ్ళు ఉంటారో 31st October 2023 వరకు కంప్లీట్ అయిపోయి సర్టిఫికెట్ తెచ్చుకున్న వాళ్ళకి మెయిన్స్లో 5 marks అదనంగా యాడ్ చేస్తారు. మీకు మెయిన్స్లో రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కులకి 5 marks యాడ్ అవుతాయి, కాబట్టి మీ సెలెక్షన్ అవడానికి చాలా ఛాన్సెస్ చాలా ఉంటాయి. అప్రెంటిషిప్ చేసిన వాళ్ళు ఉండటం వల్ల అడ్వాంటేజ్ అది. సో దాన్ని బేస్ చేసుకుని ఫైనల్ సెలెక్షన్ తీసుకుంటారు. ఓన్లీ ఇందులో వచ్చిన మార్కులను బేస్ చేసుకుని మాత్రమే ఫైనల్ సెలెక్షన్, ప్రిలిమినరీ ఓన్లీ క్వాలిఫైయింగ్ కోర్సు మాత్రమే. మెయిన్స్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకునే ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. ఇక లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎవరైతే మెయిన్స్లో క్వాలిఫై అయిపోయి సెలెక్ట్ అయిపోయి అపాయింట్మెంట్ కోసం రెడీగా ఉంటారో వాళ్ళకి అపాయింట్మెంట్ కంటే ముందుగానే ఒక లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. 10th class కానీ 12th class కానీ సర్టిఫికెట్లో, ఐ మీన్ అక్కడ తెలుగు ఒక సబ్జెక్టుగా, ఆరు మీరు రాసే సబ్జెక్ట్ ఒక సబ్జెక్టుగా చదువుకుంటే పర్లేదు, మిగిలిన వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇది పాస్ అవ్వాల్సి ఉంటుంది అది, రైట్? అది పాస్ అవ్వకపోతే మాత్రం రిటర్న్ పంపించేస్తారు. చాలా ఇంపార్టెంట్. ఇక ఈ ఎగ్జామినేషన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒకసారి చూస్తే మనం, మనకి ఈ సబ్జెక్ట్స్లో లాస్ట్ ఇయర్స్లో ఇంతకుముందు జరిగినటువంటి ఎగ్జామినేషన్స్ బేస్ చేసుకుంటే వచ్చిన ఆ ఎగ్జామినేషన్స్లో ఏ సబ్జెక్ట్లో ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ టాపిక్స్లో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి ఒకసారి చూద్దాం మనం. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో జనరల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఏముంటుంది, సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్, ఇది ప్రిలిమ్స్లో కావచ్చు మెయిన్స్లో కావచ్చు, ఇందులో వచ్చే సబ్జెక్ట్స్ ప్రిలిమ్స్లో మెయిన్స్లో సింప్లిఫికేషన్స్ నుంచి మీకు 10 నుంచి 15 questions ప్రిలిమ్స్లో, ఒక 5 questions మెయిన్స్లో రావడం అనేది జరుగుతుంది. ఓకే, దాని తర్వాత అప్రాక్సిమేట్ వాల్యూస్ మెయిన్స్లోనే వస్తాయి జనరల్గా 5 questions. అదేవిధంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ప్రిలిమ్స్లో ఉన్నాయి మెయిన్స్లో ఉన్నాయి, ప్రిలిమ్స్లో 5-6, మెయిన్స్లో ఒక 3-4 questions ఇంతకుముందు జరిగిన వాటిలో వచ్చింది. క్వాంటిటేటివ్ కంపారిజన్ రెండిట్లో రావచ్చు, ఒక 2-3 questions ఆర్ ఈవెన్ మోర్ ఆల్సో. అండ్ నంబర్ సిరీస్ తప్పనిసరిగా వస్తాయి, ప్రిలిమ్స్లో 5 questions, మెయిన్స్లో 2-3 రావచ్చు. డేటా ఇంటర్ప్రిటేషన్ చాలా ఇంపార్టెంట్, ప్రిలిమ్స్లో ఒక 5 questions తప్పనిసరిగా వస్తున్నాయి 5-10, మెయిన్స్లో మాత్రం దాదాపుగా 20-25 questions డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి ఉంది. ఇక మిగిలిన క్వశ్చన్స్ ఒక 10 నుంచి 12 దాకా మీకు అర్థమెటిక్లో వస్తాయి, అది ప్రిలిమ్స్లో వస్తున్నాయి మెయిన్స్లో వస్తున్నాయి. మరి డిఫరెన్స్ ఏంటి అంటే మాత్రం ప్రిలిమ్స్లో కొంచెం లోయర్ లెవెల్లో ఉండొచ్చు క్వశ్చన్స్, మెయిన్స్లో కొంచెం హయ్యర్ లెవెల్లో ఉండొచ్చు. సో బట్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ టాపిక్స్ అన్నిటికీ ప్రిలిమ్స్కి అవే మెయిన్స్కి అవే కాబట్టి ఈ టాపిక్స్ అన్ని కూడా మెయిన్స్ లెవెల్లోనే హయ్యర్ లెవెల్లో ప్రిపేర్ అవ్వడం మంచిది. ఇక రీజనింగ్లో వచ్చే క్వశ్చన్ చూద్దాం. రీజనింగ్లో ప్రిలిమ్స్లో ఎక్కువగా రీజనింగ్ సబ్జెక్ట్లో ప్రిలిమ్స్ కావచ్చు మెయిన్స్ కావచ్చు సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్ నుంచి దాదాపు 50% క్వశ్చన్స్ వస్తాయి. ఒక 20-22 questions మనకి ఈ వీటి నుంచే వస్తాయి ప్రిలిమ్స్లో 35 లో. సేమ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మెయిన్స్లో, 50 questions ఉంటాయి దానికి, బట్ ఆల్మోస్ట్ 20-22 మీకు మెయిన్స్లో ఈ రెండు టాపిక్స్ నుంచి కలిపి ఉంటాయి. తర్వాత ఇనీక్వాలిటీస్, కోడింగ్ డీకోడింగ్, అల్ఫా న్యూమరిక్ సిరీస్ అండ్ బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, సిలాగిజం, అదర్ మిసిలేనియస్, ఇవన్నీ ప్రిలిమ్స్లో వస్తాయి. దీంతో పాటుగా అడిషనల్గా మెయిన్స్లో ఈ టాపిక్స్తో పాటుగా లాజికల్ రీజనింగ్ అంటే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్, స్టేట్మెంట్స్, కంక్లూజన్స్, స్టేట్మెంట్స్, కోర్స్ ఆఫ్ యాక్షన్ స్టేట్మెంట్స్, ఇన్ఫరెన్సెస్, ఓకే, ఇలాంటివన్నీ మీకు మెయిన్స్లో వస్తాయి అవి. తర్వాత ఇన్పుట్ అవుట్పుట్ మెయిన్స్లోనే, కాజ్ ఎఫెక్ట్ మెయిన్స్లోనే, ప్రిలిమ్స్తో పాటుగా. సో ఈ టాపిక్స్ అన్ని మీరు ప్రిపేర్ అయితే ప్రిలిమ్స్ మెయిన్స్ రెండింటికి సరిపోతుంది, విత్ అడిషనల్ ఎక్స్ట్రా హయ్యర్ లెవెల్లో ఉండే క్వశ్చన్స్ కూడా. తర్వాత ఇంగ్లీష్లో బేసికల్లీ ఇంగ్లీష్లో వచ్చే క్వశ్చన్స్ రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్,
రీడింగ్ కాంప్రహెన్షన్ లో 7 నుంచి 10 దాకా వస్తాయి ప్రిలిమ్స్ లో అవి మెయిన్స్ లో అవి 7 నుంచి 10 దాకా వస్తాయి దాని తర్వాత గ్రామర్ బేస్డ్ గ్రామర్ బేస్డ్ లో క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే లైక్ క్లోజ్ టెస్ట్ కావచ్చు ఎర్రర్ డైరెక్షన్ కావచ్చు రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ కావచ్చు సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ సెంటెన్స్ కరెక్షన్ వర్డ్ రీఅరేంజ్మెంట్ ఫిల్లర్స్ ఫ్రేజల్ రీప్లేస్మెంట్ వర్డ్ యూసేజ్ వర్డ్ స్వాప్ ఇది వీట్లో వచ్చే క్వశ్చన్స్ ఇది యాక్చువల్లీ మీకు ఎలా ఉంటాయి ఫిల్లర్స్ అంటే ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అది ఒక సింగిల్ బ్లాంక్ ఉండొచ్చు డబుల్ బ్లాంక్స్ ఉండొచ్చు డబుల్ ఫిల్లర్స్ అంటారు మీరు ఒకసారి ప్రీవియస్ జరిగినటువంటి ఎగ్జామినేషన్స్ లో టాపిక్స్ ఒకసారి మీరు చూడండి చూస్తే ఐ మీన్ ఆ పేపర్స్ చూడండి పేపర్స్ చూస్తే వీటిలో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారో మీకు అర్థమవుతుంది అర్థమై దాని ప్రకారంగా మీరు ప్రిపేర్ అయితే మీకు కంఫర్టబుల్ గా ఉంటుంది గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో కూడా మీకు తెలుస్తుంది కాబట్టి చూడటం చాలా ఇంపార్టెంట్ ఇక జనరల్ అవేర్నెస్ లో మెయిన్ గా వచ్చేది ఏంటంటే కరెంట్ అఫైర్స్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ని స్పెషల్ గా తీసుకుంటూ లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అరడం అనేది జరుగుతుంది సో మీరు అవన్నీ బాగా కరెంట్ అఫైర్స్ చూసుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటుండండి ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతూ దీంతో పాటు అదర్ ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ ఎలాంటివి కావచ్చు పర్సన్స్ ఇన్ న్యూస్ తర్వాత పర్సన్స్ ప్లేసెస్ ఇన్ న్యూస్ ఇంపార్టెంట్ డేస్ కావచ్చు అవార్డ్స్ కావచ్చు లేకపోతే మీకు స్పోర్ట్స్ న్యూస్ కావచ్చు ఇలాంటివన్నీ ఇంపార్టెంట్ డేస్ ఇవన్నీ కూడా మీకు దీంట్లో అడుగుతారు సో అవన్నీ బాగా చదువుతూ ఉండండి బట్ ఇంపార్టెంట్ ఇది మెయిన్స్లోనే ఉంటుంది సో ప్రిలిమ్స్లో ఉన్నటువంటి 3 పేపర్స్ మెయిన్స్లో కూడా ఉన్నాయి ఎడిషనల్గా మెయిన్స్లో మాత్రం జనరల్ అవేర్నెస్ అనేది ఉంటుంది బట్ మీ ప్రిపరేషన్ ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపి కంబైన్డ్గా ఉండాలి కంబైన్డ్గానే ఉండాలి డే వన్ నుంచి మీ ప్రిపరేషన్ కలిసి చేస్తేనే మీరు చాలా బాగా చేయగలుగుతారు డిఫరెన్స్ ఏమి ఉండదు హయ్యర్ లెవెల్లో ఉంటుంది మెయిన్స్ అంతే బట్ మీ ప్రిపరేషన్ కలిపి చేస్తూ ప్రిలిమ్స్ లోపల రెండింటికి ప్రిపేర్ అయ్యేలాగా చూసుకోండి ఎవ్రీడే అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యేలాగా చూడండి యాప్టిట్యూడ్ రీజనింగ్ ఇంగ్లీషు జనరల్ అవేర్నెస్ యాప్టిట్యూడ్కి ఆఫ్ కోర్స్ ఎక్కువ టైం మీరు టైం పెట్టాల్సింది కూడా 4:3:2:1 ప్రపోర్షన్లో పెడితే బెటర్ అంటే ఒక 10 అవర్స్ మీరు టైం పెట్టుకుంటే ప్రతిరోజు 4 అవర్స్ యాప్టిట్యూడ్కి 3 అవర్స్ రీజనింగ్ 2 అవర్స్ ఇంగ్లీష్ 1 అవర్ కరెంట్ అఫేర్స్ జనరల్ అవేర్నెస్ ప్రిపరేషన్ కోసం పెట్టుకుంటే మీకు చాలా బాగుంటుంది అంటే 10 అవర్స్ ప్రిపేర్ అవ్వాలని కాదు 10 అవర్స్ కంటే ఎక్కువ మీకు ఎంత అవైలబుల్ ఉంటే టైం అంతా 12 అవర్స్ కావచ్చు 15 అవర్స్ కావచ్చు మీకు అవైలబుల్ ఉన్న టైం బట్టి బట్ మీరు ఇప్పుడు ప్రిపేర్ ఇప్పుడు స్పెండ్ చేసే 2-3 అవర్స్ టైమే మీకు నెక్స్ట్ బాగా ప్రిపరేషన్కి పనికొస్తుంది కాబట్టి అంటే మీ లైఫ్లో సెటిల్ అవ్వడానికి పనికొస్తుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ సో ఎవ్రీడే ఒక టెస్ట్ రాయండి గ్రాండ్ టెస్ట్ మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో చూసుకోండి ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో చూడండి ఏ సెక్షన్లో ఇబ్బంది పడుతున్నారో ఏ టాపిక్లో ఇబ్బంది పడుతున్నారో చూసుకొని మళ్ళీ అవి ఓవర్కమ్ చేసుకునేలాగా మీరు ప్రిపేర్ అయితే డెఫినెట్గా మీకు ఎస్బీఐలో క్లరికల్ జాబ్ జూనియర్ అసోసియేట్ జాబ్ రావడం అనేది చాలా ఈజీ అనమాట తర్వాత ప్రమోషన్స్ కూడా చాలా బాగుంటాయి క్లరికల్గా జాయిన్ అయిన వాళ్ళు జనరల్ మేనేజర్ దాకా పోయేటువంటి అవకాశం ఉంటుంది ఇంటర్నల్గా చాలా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తుంది ఎప్పుడు ఎస్బీఐ సిఆర్పిడి సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్ ఎస్బీఐకి సపరేట్గా ఒక డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళు ఇంటర్నల్గా ప్రమోషన్ కోసం టెస్టులు కండక్ట్ చేస్తారు మీరు ఆ టెస్టులు రాస్తూ మీరు హార్డ్ వర్క్ చేస్తుంటే మాత్రం ఎస్ చాలా తొందరగానే మీరు ఆ పొజిషన్కి చేరుకునేటువంటి అవకాశం చాలా ఉంది బట్ కష్టపడండి నెంబర్ 1 బ్యాంక్ అయినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ తెచ్చుకునే అవకాశం ఎంత అని మీకుంది ఆల్ ది వెరీ బెస్ట్